రైట్ బ్రేకింగ్ న్యూస్ అక్కినేని, రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. అయితే అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ అయిందంటూ అక్కినేని నాగార్జున ఎక్స్ ట్విట్టర్లో వాళ్ళ ఫొటోస్ని షేర్ చేయడం జరిగింది. అయితే జైనబ్ రావిస్తో తన ఎంగేజ్మెంట్ జరిగిందంటూ అక్కినేని నాగార్జున వెల్కమ్ టు ఆ హోమ్ అని చెప్పి అక్కినేని నాగార్జున ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అండ్ అదేవిధంగా అక్కినేని అఖిల్ కూడా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ని షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్కి ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి, ఎందుకంటే రీసెంట్గా అక్కినేని నాగార్జ్ చైతన్య ఎంగేజ్మెంట్ కూడా శోభితతో జరిగింది. అండ్ ఇప్పుడు అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జైనబ్తో జరిగిన నేపథ్యంలో అక్కినేని ఫ్యాన్స్లో ఒక సంతోషకరమైన వాతావరణం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోస్ని అక్కినేని నాగార్జున ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అండ్ అదేవిధంగా అక్కినేని అఖిల్ కూడా తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. రైట్ శ్రీపాల్, ప్రజెంట్ మనం అక్కినేని అఖిల్కి సంబంధించిన న్యూస్ని చూస్తున్నాము. అయితే ఇప్పుడు జైనబ్తో తన అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగిందన్న వార్త కూడా వస్తుంది. సో దీనికి సంబంధించిన మరింత సమాచారం చెప్పండి. ఈ రోజు అక్కినేని కుటుంబంలో చిన్న అబ్బాయి అయిన అఖిల్ అక్కినేని తన గతంలోనే ఒక నిశ్చితార్థం జరిగింది శ్రేయా భూపాల్తో. శ్రేయా భూపాల్తో 2016 డిసెంబర్లో ఎంగేజ్మెంట్ జరిగింది. అనుకోకుండా వాళ్ళిద్దరూ విడిపోవడం కూడా జరిగింది. ఈ రోజు సడన్ గా ఇప్పుడు డిసెంబర్ 4వ తారీఖు శోభితా ధూళిపాల మరియు నాగచైతన్య పెళ్లి ఉన్న కార్యక్రమంలోనే, 1 వీక్ లోనే పెళ్లి ఉన్న కార్యక్రమంలో ఇప్పుడు సడన్ గా అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఇంటర్నెట్ లో నాగార్జున గారు కానీ అఖిలేని గారు కానీ ఇతను వీళ్ళు పెట్టడం ద్వారా ఏంటంటే సడన్ గా అభిమానులు వీళ్ళందరూ సర్ప్రైజ్ అయ్యారు. ఎవరి అమ్మాయి అని చెప్పేసి వెతకడం స్టార్ట్ చేశారు. ఈ అమ్మాయి ఏంటంటే జైనబ్ రాబ్జీ. ఈమె చాలా రోజుల నుంచి అఖిల్ కి అయితే పరిచయం ఉందని చెప్తున్నారు. ఈమె ఏంటంటే ఒక కళాకారిణి, ఇంటీరియర్ కంపెనీ మరియు ఈవెంట్స్ కంపెనీ. నెక్స్ట్ ఈమె ఒకటి స్కిన్ కేర్ బ్రాండ్ కూడా ఉంది, వన్స్ అపాన్ ద స్కిన్ అని ఒక బ్రాండ్ కూడా రన్ చేస్తుంది. ఈమె విద్యాభ్యాసం దుబాయ్ లో మరియు భారతీయురాలి అనేప్పటికీ దుబాయ్ లో మరియు నెక్స్ట్ లండన్ లో కూడా ఈమె విద్యాభ్యాసం మరియు బిజినెస్ స్టార్ట్ చేసింది. చాలా సంవత్సరాల నుంచి వీళ్ళ పరిచయం ఉందని అయితే తెలుస్తుంది. ఇదే ఇత ఓన్లీ ఈ జంట నిశ్చితార్థం ఈ రోజు సన్నిహితుల మధ్యనే జరిగింది. సన్నిహితుల మధ్య శ్రేయ విలాసులు వాళ్ళ ఉత్సాహాన్ని నింపింది అని చెప్పవచ్చు. ఎందుకంటే 4వ తారీఖు అక్కినేని నాగచైతన్య పెళ్లి ఉంది, ప్లస్ ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. ఇకపోతే నాగార్జున అయితే ఇంట్లో 2 పెళ్లిళ్ళు అవడం వల్ల తన ఉత్సాహాన్ని అయితే ఇన్స్టాగ్రామ్ ద్వారా ట్విట్టర్ ద్వారా అయితే తను తెలియజేసిండు. వీళ్ళందరికీ ఆశీర్వాదానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని అయితే చెప్పాలన్నాడు. ఇకపోతే ఈ పెళ్లి నెక్స్ట్ ఇయర్, ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ పెళ్లి జరిగే ఆలోచనలు అయితే ఉన్నాయి. ఈ 4వ తారీఖు అయితే నాగచైతన్య శోభిత ధూళిపాల వాళ్ళ ఇంట్లోనే పెళ్లి, అది ప్రైవేట్ వేడుకగా చేసుకుని ఒక నెట్ఫ్లిక్స్ కి అయితే వాళ్ళు ప్రైవేట్ ఆల్బమ్ చేశారు. ఇది కూడా ఎవరికి తెలియకుండా అఖిల్ అక్కినేని ప్లస్ జైనబ్ ది కూడా ఎంగేజ్మెంట్ ఎవరికి చాలా సీక్రెట్ గా వాళ్ళ ఇంట్లోనే ఈ రోజు ఎంగేజ్మెంట్ జరిగింది అయితే చెప్పవచ్చు. అయితే ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అండ్ షాకింగ్ న్యూస్ కూడా ఫ్యాన్స్ కి. సో ఫ్యాన్స్ తరపు నుంచి ఏదైనా రెస్పాన్స్ వస్తుందండి? ఫ్యాన్స్ తరపున చాలా అయితే వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే 4వ తారీఖు ఒక పెళ్లి ఉంది, ఇప్పుడు సడన్ గా ఎంగేజ్మెంట్ కూడా రావడం వల్ల అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. కామెంట్స్ రూపంలో చూసినా కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అఖిల్ కి ఈ సినిమాలు గతంలో కూడా సినిమాలు ఏమి వర్కౌట్ అవ్వలేదు అని చెప్పవచ్చు. కనీసం ఈ పెళ్లి తర్వాత మా వాటిది ఈ లక్ మారుతుంది అనేది, జైనబ్ వచ్చిన తర్వాత అనేది అభిమానులు అయితే ఆశగా చూస్తున్నారు. అండ్ చాలా రోజుల నుంచి కూడా అఖిల్ మీడియాకు కానీ లేదా సినిమా సమావేశాలు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఇలాంటి ఒక ఎంగేజ్మెంట్ సెరమనీతో ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది చాలా, ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఇప్పుడు పెళ్లి ఉన్న తర్వాత ఇప్పుడు జైనబ్ రాబ్జీలో కూడా నిశ్చితార్థం జరిగింది. ఈమె గురించి వెతకడం కూడా స్టార్ట్ చేసినారు. ఈమె ఒక కళాకారిణి ప్లస్ ఎందుకంటే ఇంటీరియర్ డిజైనర్ ప్లస్ ఈమె ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. లండన్ మరియు దుబాయ్ లో కూడా ఈమె ఎక్కువ కాలం అయితే అక్కడే ఉన్నది. వీళ్ళకైతే ఈమెకు సృజనాత్మకతో కూడుకున్న సంస్కృతి పట్ల, ఆమెకు ఇండియా మీద కూడా ప్రేమ ఉన్నది. ఆ ప్రేమతోనే ఇక్కడ కూడా కొన్ని వర్క్స్ స్టార్ట్ చేశారు. వీళ్ళకు ఒక స్కిన్ కేర్ బ్రాండ్ అయితే కూడా స్టార్ట్ చేశారు. ఈ బ్రాండింగ్ తో స్టార్ట్ చేయడం వల్ల బిజినెస్ ఎలాగో అక్కినేని కుటుంబం కూడా ఒక ఇండియాలో అంటే మోస్ట్ పేరుగాంచిన ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక సినిమా ఫ్యామిలీ కాబట్టి ఇక వాళ్ళు ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఒక మంచి అమ్మాయిని చూస్ చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో అక్కినేని ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్తో ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ న్యూస్ నాగార్జున ఎక్స్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ వల్ల ఫ్రెండ్స్ అండ్ కుటుంబ సభ్యుల మధ్య జరిగిందని చెప్పి
ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్ త్రూ అక్కినేని నాగార్జున పోస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కినేని అఖిల్ కూడా ఇన్స్టాగ్రామ్లో తన ఎంగేజ్మెంట్ ఫొటోస్ని పోస్ట్ చేశారు. జైనబ్ రాజ్వి అనే ఆంటర్ప్రెనర్ యాక్టర్తో తన ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పి అక్కినేని నాగార్జున పోస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ దీనికి సంబంధించి ఇప్పుడు అటు సోషల్ మీడియాలో అండ్ అలానే ఇక్కడ చూసినా కానీ ఎవరు ఈ జైనబ్ అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో ఆవిడ ఒక యాక్ట్రెస్ అండ్ ఆంటర్ప్రెనర్ కూడా, దుబాయ్లో ఒక స్క్రీన్ కేర్ బ్రాండ్ కూడా తను ఓపెన్ చేసినట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ మంత్ నాగ చైతన్య అండ్ శోభిత పెళ్లి కూడా జరగబోతుంది. అండ్ అంతలోనే మళ్ళీ అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ కూడా ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్లో ఒక కైండ్ ఆఫ్ జోష్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అయితే ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్, వాళ్ళ ఎంగేజ్మెంట్కి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో వాళ్ళ ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫొటోస్, అలానే అఖిల్ ఏం పోస్ట్ చేశాడని కూడా మీరు బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ మీద చూడొచ్చు. అదేవిధంగా నాగార్జున పోస్ట్ చేసిన ట్విట్టర్ హ్యాండిల్లో నాగార్జున కూడా పోస్ట్ చేశారు వాళ్ళ ఎంగేజ్మెంట్కి సంబంధించి, ఏ విధంగా అయితే ఫ్రెండ్స్ ఇంకా సన్నిహితుల మధ్య ఎంగేజ్మెంట్ జరిగిందో, అదేవిధంగా మా డాటర్ ఇన్ లో అని మా ఫ్యామిలీలోకి ఇన్వైట్ చేస్తున్నామని చెప్పి అండ్ ఇవాళ మా కొడుకు అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పి నాగార్జున ఎక్స్ ట్విట్టర్ హ్యాండిల్లో ఆయన పోస్ట్ చేయడం జరిగింది.